జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల కూరగాయల మార్కెట్ ఆవరణలో రాష్ట అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సౌజన్యంతో శ్రీ ఆదిత్య హాస్పిటల్ దమ్మాయిగూడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అలాగే ఏమైనా ఆపరేషన్ అవసరమున్న వారికి హాస్పిటల్లో చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం హాస్పిటల్ వైద్యులు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిని శాలువాతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బుద్దా నాగరాజు, డాక్టర్స్ భాస్కర్, ప్రవీణ్, శ్రీధర్, రిషివర్ధన్ రెడ్డి, ప్రణీత, అనిల్ యాదవ్, ప్రదీప్, కిరణ్ రెడ్డి, దివింజర్ రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు వెంకట్రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, మల్లయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు ద్వారా మన ఆదిత్య హాస్పిటల్ దమ్మాయిగూడ వారు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ వినియోగించుకొని ఉచిత క్యాంపును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆదిత్య హాస్పిటల్ వారు జగదేవ్పూర్ మండల హెడ్క్వార్టర్లో హెల్త్ క్యాంప్ పెట్టడము సంతోషకరమైన విషయము. మండలంలోని ప్రజలు, జగదేవ్పూర్ గ్రామ ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపును వినియోగించుకోవడము ఎంతో మంచి విషయము. ఇలాగనే ఇంకా రాను రోజుల్లో ఇలాంటి క్యాంపులు పెట్టి ఈ హాస్పిటల్ వారు ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.